ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ చందమామ కథలులోని గట్టెక్కిన కష్టము అనే కథ వశ్చల అనే ఒక ఆడపిల్ల ఉండేది ఆమె తల్లి ఆమె పదవు ఏటనే చనిపోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి వశ్చలను రాచి రంపాన పెట్టేది వశ్చల ఇంటి చాకిరి అంతా చెయ్యటమే కాక అడవికి పోయి కట్టి పుల్లలు కూడా ఏరుకు రావలసి వచ్చేది ఆమె అడవికి వెళ్లే దారిలో ఒకచోట పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో చెయ్యి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది కానీ ఆమె అలా చెయ్యకపోవటానికి కారణం ఆమె తమ్ముడు వాడంటే వశ్చలకు ప్రాణం వాడి మీద ఆమె ఈగను కూడా వాలనియ్యక వాడి వాటా దెబ్బలు కూడా తానే తినేది తాను చచ్చిన మరుక్షణం తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గరో పాలేరు పనికి కుదుర్చుతుందని వశ్చలకు తెలుసు అనుకోకుండా వశ్చల తండ్రి చనిపోయాడు ఇక తమ జీవితం కుక్కల కన్నా హీనమైపోతుందని వశ్చల గ్రహించింది ఆమె అనుకున్నట్లే సవతి తల్లి వశ్చల తమ్ముణ్ణి పెద్దరెడ్డి ఇంట పనివాడుకగా కుదిర్చింది వశ్చల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక వాడికి పదేళ్లైనా లేవు పని ఏం చేస్తాడు వాణ్ణి చదువుకోని ఈ పిన్ని అన్నది సవతి తల్లితో పదేళ్లు లేకపోతేనే పాతికేళ్ల మనిషి తిండి తింటున్నాడు అంతా తింటూ కూర్చుంటే ఆర్జించి పొయ్యటానికి మీ అయ్యలేడు అన్నది సవతి తల్లి నా తమ్ముణ్ణి నేను పోషించుకుంటాలే అడవిలో ఇంకో రెండు పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే ఒక అర్ధ రూపాయి దొరకకపోదు అన్నది వశ్చల సవతి తల్లి ఇందుకు అభ్యంతరం చెప్పలేక ఇంటి పని ఎగగొడితే ఊరుకునేదే లేదు అని వశ్చలను హెచ్చరించింది వశ్చల ఇంటి పని చేస్తూ అడవి నుంచి మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది ఇలా కొన్నాళ్ళు కాలం గడిచింది సవతి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది వశ్చలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది ఆమె ఒకనాడు వశ్చలతో వారంలో నీ పెళ్ళి నీ అయ్య తాగుడుకు ఊరి నిండా అప్పులు చేసిపోయాడు నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య రెండు వేలు ఇస్తానన్నాడు ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అన్నది ఆ మాట వినేసరికి వశ్చలకు మూర్చ వచ్చినట్టయింది ఆ వరహాలయ్య రోగిష్టివాడు ఆ రోగిష్టివాడితోన నా పెళ్ళి అని వశ్చల ఆశ్చర్యంగా అడిగింది నువ్వు అందాల రాసివా వాడు రోగిష్టివాడు అవటానికి వాడి ఒంటి తీరే అంతా నువ్వు వెర్రి వేషాలు వెయ్యక పెళ్లికి ఒప్పుకో లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి ఈసారి వస్చల ఈ పెళ్ళి నుంచి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నది తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కానీ ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్ళి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిల పడింది పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వశ్చలను చూడగానే ఆమెను భయపెట్టడానికి పెడబొబ్బలు పెడుతూ చెట్టు మీద నుంచి కిందకి దూకింది చావటానికి సిద్ధపడి వచ్చిన వశ్చల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు అది చూసి భూతం నివ్వెరపోతూ నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా నేనెవరో తెలుసా భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతుగోళ్లు చూపింది మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది ఫస్టల భూతం ఈ మాట నమ్మలేకపోయింది అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు కానీ నీకన్నా చాలా క్రూరమైనది నువ్వు ఒక్కసారి మింగేస్తావు మా పిన్ని బతికున్న నాళ్ళు కొంచెం కొంచెంగా మింగుతుంది ఆ నరకం అనుభవిస్తే కానీ తెలీదు అన్నది వశ్చల మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం చూస్తే ఏం తెలుస్తుంది మా పిన్నికి రోజు ఒక్కరోజుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇదే రూపంలో వెళితే నిన్ను మర్యాద కూడా చేస్తుంది నువ్వు డబ్బిస్తానంటే నన్నిచ్చి పెళ్లి కూడా చేస్తుంది అన్నది వశ్చల భూతం ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం నేను నీలాగా మారుతాను మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది ఓ రోజంతా మీ పిన్ని చెప్పు చేతల్లో ఉండి చూస్తాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నది వశ్చలకు ఇదంతా ప్రయాసగా తోచింది కానీ భూతం తెగ ముచ్చట పడుతూ ఉండటం చూసి ఆమె సరే అన్నది రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో భూతం అచ్చు వశ్చలలాగా తయారయ్యి వెళ్ళిపోయింది వశ్చల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది చీకటి పడబోతుండగా వశ్చల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది అప్పుడే వచ్చేశావేం అని వశ్చల ఆశ్చర్యంగా అడిగింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆ భూతానికి నేను చిక్కను అది నన్ను పగలంతా నా ప్రాణం తీసింది వీపు మీద చింత పరికెలతో కొడుతూ ఇంటి పని అంతా చేయించింది ధాన్యం దంపించింది పెరడు తవ్వించింది కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు రాత్రంతా నూకలు విసరాలట నా వల్ల కాదు ఒప్పుకుంటాను భూతాల్లో కూడా మీ పిన్నిలాంటి వాళ్ళు ఉండరు ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చాను అన్నది భూతము భూతం మాటలు ఇంకా పూర్తి కాగా పూర్వమే వశ్చల సవతి తల్లి చింతపరికి చేత పట్టుకుని వచ్చి నాకు తెలుసు పని ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటావని అందుకే ఇలా వచ్చాను అంటూ ఇంటికి పద అని గట్టిగా అరిచింది ఆమెను చూడగానే వశ్చల చప్పున చెట్టు చాటుకుపోయింది భూతం అతిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది అది చూసి వశ్చల సవతి తల్లి కెవ్వున అరిచింది ఇరవై నాలుగు గంటలు తన అదుపులో ఉండే వశ్చల భూతంగా మారటం కళ్ళారా చూడగానే ఆమె మతిపోయింది వెర్రి చూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది భూతం ఒక బరువైన డబ్బు మూటను వశ్చల కాళ్ల ముందు పారేసి నీకు నీ పిన్నికి ఒక దండం ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంలాగా మారి అరుస్తూ ఎగిరిపోయింది వశ్చల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అడవిలోకి పారిపోయిన సవతి తల్లి మళ్లీ తిరిగి రాలేదు వశ్చల ఆమె కోసం వెతికించింది కానీ ఆమె జాడ దొరకలేదు వశ్చల కాలక్రమాన తనకు నచ్చిన వాణ్ణి పెళ్లాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకున్నది భూతం ధర్మమా అంటూ ఆమె గట్ కష్టం గట్టెక్కింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు గట్టెక్కిన కష్టము అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి